హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ముద్ద మందారం చెట్టు కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకుందామండి. ఇది మా ఇంట్లో పూసిన ముద్ద మందారం పూలు అండి, రెడ్ కలర్. 5 రకాల పూలు అయితే వేరే కలర్లో కూడా ఉంటాయి. ఇవి ప్యూర్ రెడ్ కలర్, దీంట్లో పింక్ కలర్ కూడా ముద్ద మందారం ఉంటాయి. ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా పూస్తుంది. ఒక్కసారి చెట్టు నాటుకున్నామంటే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత పాటు ఉంటుంది. పెద్దగా 5-6 అడుగుల పైన పెరుగుతుంది మొక్క. మీరు కూడా ట్రై చేయండి. ఈ మందారం పూలు అయితే చాలా సంవత్సరం పొడవుతో పూస్తాయండి. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో మీకు అర్థమవుతుంది, వీడియో లెంతీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మా ఇంట్లో ఉన్న చెట్టు ఫ్రెండ్స్. ఈ చెట్టు నుంచి నేను ఒక కొమ్మని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కొమ్మ ద్వారా పెంచుకోవడానికి. స్ట్రైట్గా ఉన్న కొమ్మ తీసుకోవాలి, ఉంకలు డింకలు లేకుండా. మరీ సన్నది కాకుండా, మరీ లావుది కాకుండా, ఒక మీడియం సైజ్ ఉన్న కొమ్మ. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక పెన్సిల్ సైజ్ మందం, దానికన్నా కొద్దిగా మందం ఉండేం కాదు. స్ట్రైట్గా ఉన్న కొమ్మ తీసుకోండి, సైడ్ కొమ్మలు లేకుండా ఉండేది. ఒక అడుగు అడుగున్నర అయితే చాలు కొమ్మ. 15 ఇంచులు 16 ఇంచుల వరకు తీసుకోవచ్చు మనం. ఈ చెట్టు నుంచి అయితే నేను ఒక కొమ్మని సెలెక్ట్ చేసుకుంటున్నా చూసి. ఆ కొమ్మకు కూడా హన్పుల్ కొమ్మలు అనేది కొద్దిగా దూరం ఉండకూడదు, దగ్గరికే ఉండాలి. ఒక్కసారి ఇప్పుడు వర్షాకాలం పెట్టుకుంటే కొమ్మలు అయితే తప్పకుండా సక్సెస్ అవుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ కొమ్మని చూపిస్తున్నాగా, ఈ విధంగా సైడ్ కొమ్మలు దగ్గర తీసుకొని, సైడ్ కొమ్మలు అంటే మరి పెద్దవి కొమ్మలు కాదు, చిన్న ఆకులు దగ్గరకు నేటివి. ఆ విధంగా నీకు వీడియోలు చూపిస్తున్నాగా. ముందరికి కొద్దిగా లేత కొమ్మలు అయితే మళ్ళీ పనికిరావు, ఇట్లాంటి కొమ్మలు అయితే తీసుకోవద్దండి. లేత కొమ్మలు అయితే వేర్లు రావు, కొద్దిగా ముదురు కొమ్మ అనేవి తీసుకోవాలి. ఇంకో చూస్తున్నారు కదా, ఈ రకం కొమ్మ అయితే పనికిరావు మనకి. మనం తీసుకున్న కొమ్మకు పైన ఉన్నది కట్ చేసుకోవచ్చు. నేను ఈ కొమ్మని అయితే కట్ చేసుకుంటున్నా. మనకు వేర్లు వచ్చేది అట్లా కన్పుళ్ళు, 2 కన్పుళ్ళు దగ్గరికి ఉండాలి. మరీ దూరం ఉంటే మన భూమిలో పెట్టేది 2-3 ఇంచులే కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. ఆ కొమ్మలు తీసేస్తే మనం సైడ్ కొమ్మలు అక్కడ నుంచి మనకైతే వేర్లు వస్తాయి. నేను ఆ కొమ్మ తీసుకోవచ్చు, ఇంకో కొమ్మను చూపిస్తాను మీకు. ఆ విధంగా నేను చెట్టు నుంచి 2 కొమ్మలు అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, ఈ 2 కొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కొమ్మలు అయితే మనకి తగినంత సైజ్ తీసుకుందాం. ఇప్పుడు మన కొమ్మ తీసుకునేటప్పుడు మీరు కట్టర్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసి తీసుకోండి. కొమ్మని చేతితో వీడి చేశారంటే అది పైన లేయర్ అనేది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతే మనకు పనికిరాదు, అది కొమ్మలో మనకు క్రాక్ రాకూడదు. అందుకోసం మీరు ఫస్ట్ టైం తీసుకుంటారైతే కత్తితో కట్ చేసుకోండి, లేదంటే కట్టర్తో కట్ చేసుకోండి నీట్గా కొమ్మని. ఇప్పుడు ఈ కొమ్మని నేను సెలెక్ట్ చేసుకొని దీనికి ఒక 15 ఇంచుల వరకు పెట్టుకుంటానండి కొమ్మ. మరీ మనం గ్లాస్లో పెడుతున్నా నేను, పెద్ద సైజ్ పెట్టుకుని భూమిలో పెట్టుకున్న వాళ్ళకైతే ఏం కాదు, పెట్టచ్చు డైరెక్ట్గా భూమిలో పెడితే. ఇప్పుడు నేను వాటర్ గ్లాస్లో మీకు చూపిస్తున్నా కాబట్టి కొమ్మ పెద్దగా పెడితే మనకి ఎనర్జీ చాలదు మట్టిలో. ఒకటి మట్టిలోను ఒకటి ఇసుకలోను పెట్టి చూపిస్తాను నేను. ఆకులు అయితే మనకి ఇన్ని ఆకులు అయితే అవసరం లేదు, తీసేయాలండి. పెద్ద చిన్న మరీ లేత ఆకులు ఉంటే ఏం కాదు, ఆకులు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆకులు బతకడానికి ఎనర్జీ అంత దానికే సరిపోతుంది. ఏదైనా కట్టర్తో కట్ చేయండి, కానీ చేతితో మాత్రం ఆకులు తీయొద్దండి. ఎందుకంటే ఒకసారి పైన ఆకుకి పెద్దగా తీశారనుకో పైన గ్రీన్ లేయర్ అనేది కట్ అవుతుంది, అట్లా లేయర్ మాత్రం కట్ కావద్దు ఆ గ్రీన్ లేయర్. అందుకోసం ఇలా జాగ్రత్తగా నేను కత్తెరతనగా కత్తిరిస్తున్నాను, మీరు అలాగే తీయండి. ఇవి ఇసుకలో పెట్టుకోవచ్చు, మట్టిలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇసుకలో పెడతాను చాలా తొందరగా వస్తాయి ఎర్రలు, నేను ఇంతకుముందు పెట్టి చూసినాను. మనకి ఇంట్లో కడతారు కదా ప్లాస్టరింగ్ ఇసుక, ఆ ఇసుక నుంచి ఆ ఇసుకలు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇసుక చాలా నీట్గా ఉండాలి. ఇది పైపక్క కొమ్మకు ఇలా ప్లెయిన్గా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్రాక్లు ఉన్నాయి కాబట్టి నేను అట్లా కట్ చేస్తున్నా. ఆ విధంగా ఇది కిందిలో మనం మట్టిలో పెట్టే భాగం అనమాట, అలా ఉండాలి. మన కన్పుకు దగ్గర ఉండాలి. మెయిన్ ఒక కన్పు నుంచి ఒక 10 mm కిందికి తీ కట్ చేయండి. అదే ఎలా కట్ చేయాలంటే క్రాస్గా కట్ చేయాలి, 45 డిగ్రీస్లో. ఎలాంటి చీలిక రాకూడదు అనమాట. నేను బ్లేడ్తో కట్ చేస్తున్నాను, మీరు మొత్తం బ్లేడ్తో కట్ చేస్తారు చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఏదైనా కట్టర్ ఉంటే ఏమో తీసుకోండి, చాకు మీతో షార్ప్గా ఉంటే దాంతోనూ కట్ చేసుకోవచ్చు. మెయిన్ మనం కొమ్మల ద్వారా పెంచుకునేటప్పుడు ఇదేనండి, ఏ మొక్కకైనా ఇదే ప్రాసెస్. మన వీడియోలో మాత్రం ఆల్మోస్ట్ అన్ని మొక్కలు ఇలాగే ఉంటాయి. మొక్కలని మనకి అందుబాటులో ఉన్న దగ్గర తెచ్చుకొని నాటుకోవచ్చు అండి, డబ్బులు పెట్టివి కొనాల్సిన అవసరమేం లేదు. కొన్ని విత్తనాలు కాయని మొక్కలు అయితే ఏవైనా సరే కొమ్మల ద్వారానే పెంచుతారు నర్సరీ వాళ్ళు కూడా అంతే. నేను ఇన్నిసార్లు మీకు కట్ చేపిస్తాను, నా దగ్గర బ్లేడ్ సరిగ్గా లేనందుకు అలా కట్టింగ్ అవుతుంది. ఒక కొత్త బ్లేడ్ తీసుకుంటే మాత్రం ఒకటేసారికే వచ్చేస్తుంది.
మీ సైడ్లకు మాత్రం మీరు కట్ చేసేటప్పుడు నేను చూపిస్తున్నాను, అలా సైడ్ క్రాక్లు అనేది రాకూడదు అనమాట. అట్లా క్రాక్లు వస్తే మళ్ళీ అక్కడ వేర్లకు రావడానికి పని చేయదండి. ఒక నేను మట్టిలో పెట్టుకోవడానికి ఇప్పుడు 2-3 ఇంచులు అయితే చాలు. ఆ సైడ్ల నుంచి వేర్లు వస్తాయి. ఆ చిన్న కొమ్మలు కూడా నేను కట్ చేస్తూనే వేరుతాను. అవి ఉంటే మనకి మొక్కకు వేర్లు అయితే రావు. ఇలా అవి కూడా కొద్దిగా జాగ్రత్తగా తీసేయాలండి, ఎందుకంటే అవి ఉంటే వేర్లు రావడం చాలా కొద్దిగా కష్టం అవుతుంది. నేను మట్టిలో పెట్టుకోవడానికి పైన ఒక 3 ఇంచుల వరకు మీరు పార్ సైజుని బట్టి మీరు కుండీలో పెడతారా లేక బాటిల్స్లో పెడతారా మట్టిలో పెడతారా దాన్ని బట్టి మీరు ఎంత పెట్టుకోవాలో లోపలికి 2 కనుపులన్నా కనీసం 2 కనుపులన్నా మనకు మట్టిలో కానీ ఇసుకలో కానీ ఉండాలని. అట్లా ఉంటే వేర్లు వస్తాయి. ఆ కనుపులు కూడా దగ్గరకున్న కొమ్మకు తీసుకుంటే బాగుంటుంది. ఇది పై లేయర్ మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలండి బ్లేడ్తో. అలా తీస్తే మనకు తొందరగా వేర్లు వస్తాయి. ఇట్లా డైరెక్ట్గా పెట్టినా కూడా వస్తుంది కానీ కొద్దిగా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అట్లా పెడితే తీసేటప్పుడు కొద్దిగా రఫ్గా మాత్రం అనొద్దండి, రఫ్గా అనకూడదు క్రాక్లు రాకుండా. పై లేయర్ కొద్దిగా లోపల వైట్ లేయర్ వచ్చేంత వరకు తీయండి. ఈ విధంగా అయితే తీసుకోవాలి. నేను ఇప్పుడు 2 కొమ్మలు ఒకటి మట్టిలో ఒకటి ఇసుకలో పెట్టి చూపిస్తాను మీకు. ఇసుకలో పెడితే కూడా చాలా తొందరగా వస్తుంది, కాకపోతే ఇసుక కొంచెం డ్రై కానివ్వకూడదు. ఈ 2 కనుపులు నేను మట్టిలో బూడెతట పెడుతున్నా, కొద్దిగా పైకి గుణ తీస్తున్నా. ఇసుకలో పెట్టడం వల్ల మనకి తొందరగా వేర్లు అయితే వస్తాయి. ఇసుకలో ఎండిపోకూడదు తీసుకొని ఎప్పుడు కూడా. మీరు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఇది పెట్టండి, తప్పకుండా వస్తాయి. కుండీలోనే పెంచుకోవచ్చు మనం ఈ చెట్టుని. ఈ విధంగా అయితే నేను రెడీ చేశానండి ఒక కొమ్మని. ఇంకో కొమ్మను కూడా అదే విధంగా తయారు చేసుకుందాం మనం. చేతులతోనే తీయకూడదండి, ఇంకో నేను చేతితో తీసినందుకు ఇప్పుడు అలా లేయర్ పై లేయర్ గ్రీన్ లేయర్ అనేది పోయింది. అలా పోతే మనకి మొక్క ఎండిపోతుంది, అందుకోసం నేను కింది వరకు కట్ చేస్తున్నా. అందుకే మీకు చెప్పింది నేను చేతితోనే ఆకులు తీయకూడదని. ఈ విధంగా అయితే 2 కొమ్మలు అయితే కొన్ని ఆకులు అయితే పెట్టాను, అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆకులు పెట్టాను. అవి కూడా నేను తీసేస్తే తర్వాత తీసేస్తా, అవి హెల్దీగా లేకపోతే. మీరు మాత్రం ఎక్కువ ఆకులు పెట్టద్దండి, ఆకులు పెట్టకుంటే రావడానికి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి మనకి. ఈ 2 కొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకుని మీరు ఏమైనా కొమ్మలు పెట్టేటప్పుడు ఒకటే కొమ్మ అయితే పెట్టొద్దండి. ఫస్ట్ టైం పెడతారు ఒక 3-4 కొమ్మలు పెట్టుకుంటే మనకి దానిలో ఒకటైనా సక్సెస్ అవుతుంది. కొమ్మల ద్వారా పెంచుకునేటప్పుడు పెంచుకునే ఏ మొక్క అయినా సరే మీరు ఒకటే స్టెమ్ పెట్టుకుంటే కొద్దిగా సక్సెస్ అయ్యేది లేని చెప్పలేమండి. ఒక 3 కొమ్మలు పెట్టుకోండి, ఒక దానిలో ఒకటన్నా సెలెక్ట్ అవుతుంది. నేను 2 పెట్టాను, 2 ఒకటి ఇసుకలో ఒకటి ఒక మట్టిలో పెట్టుకోవడానికి. ఒక జానబెత్త తీసుకున్నానండి నేను కొమ్మ. నేను 2 ప్లాస్టిక్ గ్లాసులు అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర, జంబో గ్లాసు వాటర్ గ్లాసులు అని. ఈ వాటర్ గ్లాసులో కింద డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టాలి. ఏదన్నా ఒక మేక్ తీసుకొని వెయిట్ చేసి పెడితే ఈజీగా పడుతుంది. హోల్ మాత్రం హోల్ ఒకటే పెట్టొద్దండి, ఒక 2-3 హోల్స్ పెట్టండి మీరు. నేను 5 హోల్స్ పెట్టాను, ఎందుకంటే వాటర్ మనకి అందులో స్టాక్ కావద్దు. వాటర్ ఆగిపోయిందంటే కొమ్మ అనేది కుళ్ళిపోతుంది. కొమ్మ కుళ్ళిపోతే వేర్లు అయితే రావండి. మనం పోసిన మట్టిలో నీరు ఎక్స్ట్రా నీరు అయితే ఉండకూడదు. ఈ విధంగా నేను 2 హోల్స్ పెట్టుకున్నాను. కింద హోల్స్లోకి మీరు ఏమైనా చిన్న రాయి కానీ టెంకాయ పీసు కానీ ఉంటే పెట్టుకోండి. ఈ ఇసుక అయితే ప్లాస్టరింగ్ ఇసుక, దీంట్లో డస్ట్ లేకుండా ఉన్న ఇసుక అయితే తీసుకోండి మంచిది. ఇసుకలో కూడా ఏ కొమ్మ అయినా వస్తుందండి ఇసుకలో పెట్టుకుంటే మాత్రం. రూటింగ్ హార్మోన్ పెట్టి ఇసుకలో పెట్టుకోవచ్చు, కలబందతోనూ కూడా పెట్టుకోవచ్చు. ఈ మట్టి నేను బంక మట్టి కాదండి, ఇది కొద్దిగా బంకలాగుంటే దాంట్లో ఇసుక కలిపాను. ఇదే ప్లాస్టరింగ్ ఇసుకని మట్టి అనేది బంక ఉండకూడదు. బంకగా ఉంటే మనం ముద్దగా పిసికినప్పుడు గట్టి అయింది అనుకో, దానిలో వేర్లు రావు. మట్టి వచ్చేసి గుల్లగా ఉండాలి. మీరు మట్టిలో పెట్టుకోవచ్చు, లేదంటే కోకోపీట్ ఉంటే మీ దగ్గర కోకోపీట్ కలిపి పెట్టుకోవచ్చు. దీంట్లో డైరెక్ట్ కోపం కోకోపీట్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే ఇసుక లేదనుకో మట్టిలో కోకోపీట్ ఇసుక మిక్సింగ్ చేసుకుని పెట్టుకోవచ్చు. దీంట్లో ఎటువంటి కంపోస్ట్ అవైతే ఏం పెట్టలేదు ఇప్పటికీ. కొమ్మకి పెట్టుకునే తప్ప కంపోస్ట్ అయితే వేయకూడదు. వర్మి కంపోస్ట్ అట్లాంటివి ఏం లేదు. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు అయితే వేరే రకంగా అన్నీ మిక్సింగ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ వేర్లు రావడానికే ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా 2 గాలి పోకుండా మొత్తానికి లోపలికి అయితే పెట్టండి, గాలి పోకూడదు. ఇది కలబంద అండి, అలా వేరే అనుకుని అంటారు.
ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ వద్ద రూటింగ్ హార్మోన్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. అది లేకపోతే ఈ కలబందతో పెట్టుకోవచ్చు. కలబంద కూడా మనకు వేర్లు రావడానికి, మొక్క కుళ్ళిపోకుండా ఉండడానికి దాంట్లో మట్టిలో ఇది హెల్ప్ అవుతుంది. ఈ కలబంద గుజ్జుని బాగా అంటియ్యాలండి. ఇలా అంటించేటప్పుడు మీరు డైరెక్ట్ కొమ్మని కింద 45 degrees దాన్ని డ్యామేజ్ కాకుండా పెట్టాలి. లేదంటే మీరు గుజ్జు సపరేట్ తీసేసి కలబంద నుంచి చేతితో కూడా అంటియ్యచ్చు. మీకు అనుభవం లేకుంటే మాత్రం కొమ్మతో మాత్రం అట్లా ఎక్కువ రఫ్ చేయొద్దండి. ఎందుకంటే మన పైన లేయర్ తీసాము కదా గ్రీన్ లేయర్, ఆ లేయర్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుంది. కింది సైడ్ మొత్తం అది కలబంద ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఎంత వీలైతే అంత అంటియ్యండి. దానికి రెండు కొమ్మలకైతే కొద్ది పై వరకైనా అంటించినా ఏం కాదు, అది మనకి సేఫ్టీగా ఉంటుంది కొమ్మ. అది ఎంత ఉంటే అంత రెండింటికైతే నేను అంటిస్తున్నాను. కలబంద బాగా పనిచేస్తుందండి వేర్లు రావడానికి. అలా చెక్కేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చెక్కాలి, ఎందుకంటే కింద సైడ్ కొమ్మ చీలిపోకూడదు. కొమ్మ చీలిపోయిందంటే మనకి రాదండి. రూటింగ్ హార్మోన్ కూడా పెట్టుకోవచ్చండి. రూటింగ్ హార్మోన్ అయితే ఆన్లైన్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. మీ దగ్గర రూటింగ్ హార్మోన్ ఉంటే అయినా దాంతో ట్రై చేస్తే ఒక కొమ్మల రూటింగ్ హార్మోన్ పెట్టినంటే కంపల్సరీ అయితే వేర్లు వస్తాయండి. ఈ విధంగా రెండు రకాలు అయితే తీసుకున్న రెండు కొమ్మలు. ఇప్పుడు మనం మట్టిలో నీళ్లు పోసుకుందాం. ఫస్టే నీళ్ళు పోస్తున్నాం, డైరెక్ట్ డ్రై అయిన దాంట్లో డ్రై మట్టిలో మాత్రం పెట్టొద్దండి. ఎందుకంటే నీళ్ళు వస్తే మట్టి ఎంతవరకు పోతుందో గ్యాప్ లేకుండా కింద అడుగు వరకు మట్టి కానీ ఇసుక కానీ మొత్తం వెళ్ళిపోతుంది. అన్నీ మనం పోసే నీళ్ళు కింద డ్రైనేజ్ హోల్ నుంచి బయటికి అయితే రావాలి. ఇప్పుడు బయట ఫస్ట్ టైం వచ్చేటప్పుడు బయటకు వచ్చేంతవరకు అయితే పోయండి, ఎందుకంటే మట్టి లోపల గాలి లేకుండా మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. చూస్తున్నారు కింద ఎంత బాగా వచ్చినాయి నీళ్ళు, ఆ విధంగా రావాలి. మీకు నీళ్ళు అలా వస్తే మనకు ఏ మొక్కకైనా సరే, మీరు కుండీలో పెట్టిన ఏదైనా మొక్కకైనా నీళ్ళు వస్తే స్టాక్ అయితే నిలబడకూడదు. నిలబడకుంటే మొక్క హెల్దీగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువైనా అనుకో ఆకులు పండైపోవడము, ఫ్లవరింగ్ రాలిపోవడం అలా అయితే అవుతుంది మొక్కలకి. ఇప్పుడు నేను కొమ్మని డైరెక్ట్ పెట్టకూడదండి ఈ విధంగా. అలా డైరెక్ట్ పెడితే కింద ఏదన్నా మట్టిలో ఒక రాయి ఉన్నా కూడా కింద మనం 45 degrees కట్ చేసుకున్నా కూడా దానికి డ్యామేజ్ అవుతుంది, ఏదైనా రాసుకపోయి దానికి. అలా అంతా ఎప్పుడు పెట్టొద్దండి. కొమ్మలు అంత తిప్పలవాడు మంచి చేసి అంత వేస్ట్ అయితే పుల్లనో ఏదైనా తీసుకొని మనం ఎంతవరకు లోపలికి పెడతామో అంతవరకు అయితే లోపలికి హోల్ వేసుకోండి. ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టు ఇది ఇంకా లోపలికి పోయలేదు. ఇసుకలో పెడితే నిలబడుతుందా అంటారు కానీ ఇసుకలో టైట్గా వేసి పెట్టాలండి. మనం ఆ గ్లాస్ని కానీ ఆ పార్ట్ని కానీ ఎక్కడైనా చేంజ్ చేసినామో మొక్క కదలకూడదు. మొక్క కొమ్మ కదిలింది అనుకో వేర్లు రావండి, ఒక్కసారి కదలకూడదు, గాలి పోకూడదు. పదే పదే మీరు దాన్ని ప్లేస్ అయితే మార్చొద్దండి, బాగా టైట్గా అయితే అవుతండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇసుక అయినా సరే టైట్గా ఉంటుంది కాబట్టి, ఇసుకలో కొద్దిగా లూజ్ అవుతుంది కాబట్టి ఆరిపోతే కొద్దిగా లోపలికే పెట్టండి. ఇసుకలో పెట్టే కొమ్మని బాగా టైట్గా అయితే వస్తండి. ఇసుక అయితే నిండాగా ఫిల్అప్ చేసి పెట్టండి. మట్టి ఇంకా కొద్దిగా మట్టి అయితే వేస్తున్నాను, వాటర్ పోయడం వల్ల మట్టి లోపలికి పోయింది. కొద్దిగా టైట్గా ఒత్తుకోవాలి, కొమ్మ కదలకూడదండి. గాలి వచ్చినా మీరు వర్షం వచ్చినా ఏదో వచ్చినా కొమ్మ కదలకుండా ఉండాలి. మనకి 20 రోజుల తర్వాతనే తెలిసిపోతుంది మొక్కలు వేర్లు వస్తున్నాయా లేదా అని. పైన ఉన్న చిన్న చిన్న ఆకులు హెల్దీగా గ్రీన్గా అలా ఉన్నాయా అలాగే ఉన్నాయనుకో సక్సెస్ అయినట్టే తెలుస్తుంది. కాకపోతే కొద్దిగా టైం పట్టవచ్చు, కానీ మనకు మన కొమ్మ హెల్దీగా ఉంది అనుకో తప్పకుండా వేర్లు వస్తాయి. లేదంటే మీరు పెట్టినది ఏమైనా రాంగ్ ఉంటే 4-5 రోజుల తర్వాతనే తెలిసిపోతుంది. అది గాలి పోతే లోపలికి కొమ్మ అనేది డ్రై అయిపోతుంది. ఈ విధంగా కదలకుండా అయితే మొత్తం మట్టి వేసుకొని మళ్ళీ మనం పైన నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు ఈసారి కొద్దిగా పోసినా చాలండి, ఎందుకంటే ఆల్రెడీ కింద నీళ్ళు పోసినాం కాబట్టి మొత్తం నానిన మట్టే. చాలా టైట్గా అయితే పెట్టుకోవాలి.
మీరు గ్లాసులను పెట్టుకోకుండా అలాంటి పెద్ద దాంట్లో పెట్టుకుని పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తున్నా కదా ఇట్లాంటి 1 లీటర్ పెయింట్ డబ్బాలు, అవి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంటాయి. నేను మీకు వేర్లు కనబడాలి కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి నేను గ్లాసులో పెట్టి చూపిస్తున్నాను మీకు. మీ దగ్గర ఇంకా కొద్దిగా పెద్ద దాంట్లో పెట్టుకోండి. మీరు పెద్ద దాంట్లో పెట్టుకుంటే మీకు మొక్క పెద్ద కొద్దిగా పెద్ద అయినా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇది చాలా కొద్దిగా ఉంది కాబట్టి మట్టి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఫస్ట్ టైం చేసుకున్న తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఏమైనా డ్యామేజ్ అయితే. మీరు కొద్దిగా పెద్ద దాంట్లోనే పెట్టుకోండి. ఈ గ్లాసులో మాత్రం పెట్టొద్దండి. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైతే నీళ్ళు అయితే మనం పోసిన తర్వాత అలా గ్లాసులో చూపించినట్టు మీరైతే ఆగకూడదు చూడండి మీ నీళ్ళు. ఎందుకంటే నేను ఒత్తినాను కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఆగినాయి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అవి వెళ్ళిపోతాయి. ఇవి మనకు ఇలా చేసిన తర్వాత దీనిలో మాత్రం డైరెక్ట్ ఎండలో మాత్రం పెట్టకూడదండి. సెమీ షేడ్ ప్లేస్లో పెట్టాలి. అంటే మరీ చీకట్లో పెట్టకూడదు, మరీ ఎండకు పెట్టకూడదు. ఏదైనా బాల్కనీ కానీ ఒక గోడ పక్కన కానీ పెట్టాలి. లేదంటే ఒక పెద్ద చెట్టు ఉంది అనుకోండి, ఆ చిన్న చెట్టు దగ్గరనే పెట్టండి. మీరు డైరెక్ట్ ఎండలో మాత్రం అసలు పెట్టకూడదు. వేర్లు వచ్చేంత వరకు ఎండలో అయితే పెట్టుకోకూడదు. ఎండలో పెట్టినారంటే వేర్లు అయితే రావు. వర్షాలకు పెద్ద హెవీ వర్షాలకు మాత్రం పెట్టొద్దండి. ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవాలండి. ఒక 20 డేస్ తర్వాత నేను వేర్లు ఎలా వచ్చాయో మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.